పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ పక్క సినిమాలతో మరోపక్క పొలిటిక్స్ తో చాలా బిజీగా ఉన్నారు 2024 అసెంబ్లీ ఎన్నికలు వచ్చే లోపు కమిట్ అయిన సినిమాలన్నీ కంప్లీట్ చేయాలి అనే ప్లాన్ తో ఉన్నాడు ఏకకాలంలో రెండు సినిమాల్ని ఫినిష్ చేసేలా షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నాడు ప్రస్తుతం పవన్ నటిస్తున్న రెండు సినిమాల్లో కుర్ర హీరోయిన్స్ కు ఛాన్స్ ఇచ్చాడు మరి పవన్ కు జోడీగా నటించబోతున్న ఆ బ్యూటీస్ ఎవరో తెలియాలి అంటే వాచ్ ది స్టోరీ పాటొచ్చి 10 ఏళ్లైంది అయినా పవర్ తక్కల గబ్బర్ సింగ్ లో డైలాగ్ ఇది ఈ డైలాగ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కరెక్ట్ గా సరిపోతుంది హరీష్ శంకర్ పవన్ కాంబోలో గబ్బర్ సింగ్ వచ్చి 11 ఏళ్లు అవుతుంది అయినా కూడా ఆ కాంబినేషన్ క్రేజ్ మాత్రం తగ్గట్లేదు ప్రస్తుతం పవన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ అందరి చూపు మాత్రం హరీష్ శంకర్ డైరెక్షన్ లో రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ పైనే ఉంది రీసెంట్ గా పవన్ కళ్యాణ్ లుంగీ ధరించి సీరియస్ గా నడుచుకుంటూ వెళ్తున్న ఫోటో ఒకటి లీక్ అయి వైరల్ గా మారింది దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పోనకాలతో ఊగిపోతున్నారు ప్రజెంట్ శరవేగంగా జరుపుకుంటున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చెక్కర్లు కొడుతోంది ఈ మూవీ షూటింగ్ లో శ్రీలీల జాయిన్ అయినట్లు తెలుస్తోంది హీరో హీరోయిన్లపై లవ్ సీన్లు తెరకెక్కిస్తున్నారట పవన్ కు శ్రీలీలకు మధ్య ప్రేమ సన్నివేశాలు ఎలా ఉండబోతున్నాయో అని అభిమానులు చాలా ఎగ్జైట్ గా వెయిట్ చేస్తున్నారు ఇక డైరెక్టర్ సుజీత్ పవన్ కాంబోలో తెరకెక్కనున్న ఓజీ మూవీ కూడా ఈ వారంలో సెట్స్ పైకి వెళ్లనున్నట్లు టాక్ వినిపిస్తోంది గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ వచ్చే వారం నుంచి ముంబైలో ప్రారంభమవుతుందని సమాచారం ముంబైతో పాటు కొన్ని ఫారెన్ లొకేషన్స్ లో షూటింగ్ పూర్తి చేస్తారట ఈ మూవీలో పవన్ కు జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్ ను తీసుకున్నట్లు టాక్ అయితే ముంబై షూట్ కోసం పవన్ కళ్యాణ్ సింగిల్ గా వెళ్లటం లేదు హీరోయిన్ ను వెంట పెట్టుకుని వెళ్లబోతున్నారని తెలుస్తోంది మొత్తానికి పవన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా మారటంతో పాటు యంగ్ హీరోయిన్స్ కి ఛాన్స్ ఇవ్వడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతోంది